फ्रेंड्स वेलकम टू रन्या तेलुगु चैनल गोंगा चूसारा एंत बागा वच्चिंदा दीनि रोज़ मनं हार्वेस्ट चेसुकुंदां अलागे कंटेनर साइज गुरिंचि कूडा मात्लाडुकुंदां అంతకంటే ముందు మీలో ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయండి ఓకేనా ఇది ఆల్రెడీ నేను ఒకసారి హార్వెస్ట్ చేశాను ఇది సెకండ్ టైం అన్నమాట మళ్ళీ హార్వెస్ట్ చేయడము ఇట్లా ఆకు తీసేసిన తర్వాత మళ్ళీ ఇలా మొత్తం వచ్చేసింది సో ఇలా మనం ఎప్పటికప్పుడు ఆకు తీసేసుకుంటూ ఉంటే మళ్ళీ మనకు కొత్తగా చిగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి సో ఈ గోంగారకు వచ్చేసి మినిమం ఇంత సైజ్ కంటైనర్ అయినా పెట్టాలి ఇంతకంటే చిన్నది పెడితే మనకి అన్నీ చనిపోతాయి అన్నమాట ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను ఇంత చిన్న దాంట్లో వేశాను ఆల్రెడీ ఒక క్రాప్ అయితే తీసుకున్నాను కానీ తర్వాత అన్నీ చనిపోయాయి చూసారా మొలకలు అయితే అన్నీ వచ్చాయి కానీ మీ తర్వాత అన్నీ చనిపోయాయి ఎందుకంటే వాటికి బలం అనేది చాలటం లేదు పైగా స్పేసింగ్ అనేది కూడా ఎక్కువ లేదు సో ఇందులో ఎన్ని ఉంటాయి ఎన్ని పోతాయి అన్నది మనం చెప్పలేమన్నమాట అందుకే ఎప్పుడైనా మొక్క పెట్టుకునేటప్పుడు మనకి కంటైనర్ సైజ్ ఎంత తీసుకోవాలి అన్నది కూడా ఒక ఐడియా ఉండాలన్నమాట సో ఇందులో ఇవన్నీ పోతాయండి నాకు తెలిసి ఒకటో రెండో మిగలొచ్చు అది కూడా కొంత కాలం వరకే సర్వైవ్ అవుతుంది సో ఇది కొంచెం చూడండి ఇవన్నీ ఇట్లా ఎండిపోయాయి అన్నమాట ఈ విధంగా మనం ఎప్పుడైనా కంటైనర్ సో ఇప్పుడు మనకి సీడ్స్ అన్నీ వేస్ట్ అయిపోయినట్లే కదా ఏంటంటే మనం జస్ట్ కొంచెం ఏదన్నా ఏ కంటైనర్ దొరికినా కానీ వెంటనే ఏదో ఒకటి వేసేయాలి అన్న తొందరలో వేసేస్తాము తర్వాత ఇట్లా ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుందన్నమాట సో అందుకని ఎప్పుడైనా కంటైనర్ అనేది కంటైనర్ సైజ్ ఆ మొక్కను బట్టి ఎంత అవుతుంది అన్నది మనం ముందుగానే ఒక విజన్ అనేది ఉండాలి మనకి అట్లా చేసుకొని చేయండి బిగినర్స్ ఎవరైనా ఇట్లాంటి మిస్టేక్ మీరు చేయకండి సో నేను ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాను ఇవి వేస్టే కదా అనవసరంగా స్పేస్ని ఆక్యుపై చేస్తున్నాయి సో దట్ ఈ మొక్కలన్నా ఉన్నవన్నా కొంచెం బాగుంటాయి అన్న ఉద్దేశంతో ఇవన్నీ నేను ఇప్పుడు తీసేస్తున్నాను అదన్నమాట విషయం ఎప్పుడైనా మనం కంటైనర్ సైజ్ ఒక మొక్క పెట్టే ముందు కంటైనర్ సైజ్ అనేది ఖచ్చితంగా ఆలోచించుకోండి అండ్ దెన్ వీటికి వచ్చేసి ఇట్లా మిల్లీ బగ్స్ లాగా వైటిష్గా కొన్ని వస్తూ ఉంటాయి పెస్ట్ అనేవి ఇంకా కనిపిస్తాయిలేండి చూపిస్తాను ఇప్పుడు మీకు ఎక్కువ ఈ వైట్స్ ఈ యాంట్స్ ఉంటాయి కదా యాంట్స్ కనుక మన గార్డెన్లో ఉన్నాయంటే ఈ ప్రాబ్లం చాలా సీరియస్ అని మనం అర్థం చేసుకోవాలి ఈ గోంగారికి ఎప్పుడైనా కంటైనర్ మాత్రం మినిమం ఇంత కంటైనర్ తీసుకోండి ఎందుకంటే వాటి రూట్స్ అట్లీస్ట్ ఇంత డెప్త్ వరకు వెళ్తాయి కదా అందు గురించి అన్నమాట 2 ఫీట్ 1 ఫీట్ అన్నా వెళ్తాయి అందుకోసం మాకు ఈవినింగ్ కల్లా ఒక జల్లు అట్లా పడుతూ ఉంది అందుకే ఇంత ఫ్రెష్గా ఉందన్నమాట ఈ ఆకు వారానికి ఒకసారి దీనికి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అండ్ దెన్ ఈ మిల్లీ బగ్స్ ఇవి ఎఫిడ్స్ ఇవి అన్నీ వస్తూ ఉంటాయండి వీటికి పెస్ వచ్చేసి సో నీమ్ ఆయిల్ అనేది మనం వీక్లీ వన్స్ స్ప్రే చేసుకుంటే అవన్నీ రాకుండా ఉంటాయి అండ్ దెన్ ఈ యాంట్స్ మనమైన అసలు మనకి గార్డెన్లో బాగా స్ట్రగుల్ ఇచ్చేది మనకి యాంచ్ వల్లే అండి ఇవి ఏం చేస్తాయంటే వీటిని ఒక చోట నుంచి ఇంకో చోటకి ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి వీటిని తీసుకెళ్ళి లాడ్జ్ చేస్తూ ఉంటాయి తీసుకెళ్ళి క్యారీ చేస్తూ ఉంటాయి అన్నమాట సో అందువల్లే మనకి ఈ పెస్ అనేవి ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి చాలా ఈజీగా క్యారీ చేస్తాయి రిటర్న్లో వాటి నుంచి వచ్చే అవేంటంటే కొంచెం తీయటి సబ్స్టాన్స్ లాంటిది వాటి యానిస్ నుంచి రిలీజ్ చేస్తూ ఉంటాయి ఆ వాటిని అవి తింటాయి అన్నమాట అందు గురించి మన గార్డెన్లో అందుకే మ్యాక్సిమం యాంట్స్ లేకుండా చూసుకోండి సో ఇదండి ఈరోజు మనకు వచ్చిన గోంగూర మనకి ఈరోజుకి కప్పులోకి సరిపోతుంది చాలానే వచ్చిందనమాట మీకు ఇంకా ఇది మిల్లీ బాగ్ చూపిస్తానన్నాను కదా ఇట్లా ఆకు బ్యాక్ సైడ్ చాలా దాక్కొని ఉంటాయి అసలు మనకు కనిపించవు ఇవి మనం
చూసుకొని చూసుకొని వెతుక్కొని వెతుక్కొని ఏరాలన్నమాట. ఇట్లా ఉంటుందన్నమాట, ఇట్లా వైట్ వ్యాక్సీ కోటింగ్ లాగా పైన ఉంటుంది. దీన్ని ఇట్లా రబ్ చేస్తే ఇవి చనిపోతాయి, ఆ కోటింగ్ పోతే ఇంకా చనిపోతాయి ఇవి. సో ఈ వీటిని నేమ్ ఆయిల్ స్ప్రే చేస్తే చనిపోతాయి. వీటిని మనం తీసి దూరంగా పడేయాలి. సరే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.